హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ డ్యామేజ్ కవర్ చేసుకునేందుకు మోదీ క్రొత్త ఎత్తు ఒక దేశానికి ముఖ్యమైనది ఏంటి ఈ ప్రశ్నకు చెప్పే సమాధానాల్లో దేశ ప్రజల ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నెలకు ఎన్ని కేజీల బియ్యం ఇస్తారు మరెంత ఉపకారం చేస్తారు ఇంకా ఏం సంక్షేమ పథకాలు అందిస్తారు లాంటి కోరికలు కోరతారు కానీ మీరేమి ఇవ్వద్దు స్వచ్ఛమైన మంచినీళ్లు ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా నాణ్యమైన వైద్యం చేస్తే చాలయ్యా అని మాత్రం అడిగే నాథుడే కనిపించరు దశాబ్దాల తరబడి వైద్య ఆరోగ్య వ్యవస్థ విషయంలో పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఈ రోజున దేశ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు ఏడాది క్రితం కరోనా దెబ్బకు గజగజలాడిపోయిన నేపథ్యంలో రాబోయే ముప్పును అంచనా వేయడం అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడం అవసరం కదా అదేమీ ఎందుకు జరగలేదు దేశం కోసం దేశ ప్రజల కోసం అరహరం శ్రమించే మోదీ కరోనా టూ పాయింట్ జీరోను ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది ప్రశ్న మోదీకి బెంగాల్ కావాలి బీసీసీఐకి ఐపీఎల్ కావాలి ప్రజలకు వినోదం కావాలి భక్తి కోసం కుంభమేళ కావాలి రాష్ట్రాలకు ఆదాయం కావాలి ఇలా ఎవరి అవసరాలు వారివి ఎవరి ఆకాంక్షలు వారివి అంతేగాని ఎవరికి దేశం అందులోనే ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు కొద్ది రోజుల క్రితం కూడా కరోనా అంటే పట్టని కేంద్రానికి పరిస్థితి తీవ్రత అర్థమయ్యాక మ్యాజిక్ మొదలైంది తప్పును ఒప్పుకోకునే సరిదిద్దుకునే పని ఆగ్రహాన్ని అనుగ్రహం మార్చుకునే ఎత్తులు మొదలయ్యాయి దేశంలోని నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఎనభై కోట్ల మందికి ఫ్రీగా ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందిస్తారట అది కూడా రెండు నెలల పాటు అంటే అంటే పది కేజీలు అన్నమాట బహిరంగ మార్కెట్లో ఎంత ఎక్కువ వేసుకున్నా కిలో నలభై రూపాయల చొప్పున అంటే పది కేజీలకు నాలుగు వందల రూపాయలు అంటే విరుచుకుపడిన మహమ్మారి కారణంగా జరిగిన నష్టానికి చోటు చేసుకున్న విధ్వంసాన్ని మర్చిపోయేందుకు ఒక్కో మనిషి మీద కేంద్ర సర్కారు పెడుతున్న పెట్టుబడి అక్షరాల నాలుగు వందల రూపాయలు కేంద్రం లెక్కలో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు తిండి గింజలు ముష్టివేయడానికి బదులుగా ఈ భారీ మొత్తాన్ని వైద్య ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు మౌలిక వస్తువుల రూపకల్పనకు ఖర్చు పెడితే బాగుంటుంది కదా కానీ అలా చేయకుండా మనిషికి నెలకు ఐదు కేజీల ఆహార ధాన్యాన్ని ఉచితంగా ఇవ్వడం దానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం పేరుతో అందించే లెక్క చూస్తే ఇమేజ్ కోసం పడుతున్న తపన కళ్ళ కట్టినట్లుగా కనిపించక మానదు తన నిర్లక్ష్యంతో జోడు చేసుకున్న విధ్వంసాన్ని జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు ప్రజల సొమ్ములనే తెలివిగా ఖర్చు పెట్టడం దాంతో ఇమేజ్ను సంపాదించుకోవడం మోదీ సర్కార్కే చెల్లుబాటు అవుతుందేమో అంతా బాగుంది కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బారిన పడి ప్రాణం పోగొట్టుకునే వేలాది కుటుంబాల మాటేంటి